ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలు పెద్ద దేశాలు కూడా అనేకం బొగ్గు ఆధారిత విద్యుత్ మీదనే డిపెండ్ అయినాయి. ఈవెన్ చైనా మనం చెప్పుకున్నాం, అక్కడ మోస్ట్ పొల్యూటెడ్ పొజిషన్. మనము ఇప్పుడు బొగ్గుకి సంబంధించి నిదానంగా తగ్గించుకుంటూ సోలార్ వైపుకి వస్తున్నాయి. ఇంతకుముందు 100కి 90 బొగ్గు ఆధారిత విద్యుత్ అయితే ఇప్పుడు 100కి 60 దగ్గరకు వచ్చాం. దాన్ని ఇంకా తగ్గించుకోవాలనుకుంటాం. ఇండోనేషియా దీనికి ఒక టార్గెట్ పెట్టుకుంది 2040 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ సాంతం ఆపేయాలని. ఇప్పటికి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుండి బొగ్గుని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటోంది చైనా. ఇప్పుడు దానికి ఆస్ట్రేలియా వాళ్ళ బొగ్గునేమో చైనానే ఆపేసింది. దాని పర్యవసానం ఇప్పుడు అక్కడ 9 గంటల 8 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తుంది. ఇటు ఇండోనేషియా నుంచి కూడా తీసుకుంటుంది. వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇవ్వబోమంటున్నారు. ఇప్పుడు చైనానేమో దాదాపు 1000 కొద్ది ప్రాజెక్టులు కట్టుకుంది. జల విద్యుత్ మీదనే డిపెండ్ అయింది. సోలార్ పవర్ మీదకి అది యుద్ధ ప్రాతిపదికన విస్తరించుకోవాల్సి ఉంది. ఏం జరుగుద్దో చూడాలి.